విజయవాడ స్థానిక 33వ డివిజన్లో గాయత్రి కన్వెన్షన్ హాల్ నందు కార్పొరేటర్ సర్వాణిమూర్తి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మల్లాది విష్ణు కామెంట్స్: అనేక ఒడిదుడుకులు తట్టుకుని ఆవిర్భావం చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ, తండ్రి ఆశయాలు నెరవేర్చడానికే పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ, ఉచిత విద్య ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్ అయితే ఇప్పుడు అమ్మ ఓడి ద్వారా తల్లుల అకౌంట్లో డబ్బులు వేసి విద్యను సులువు చేసింది జగన్. ఆరోగ్యశ్రీ ద్వారా 960 జబ్బులకు రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెడితే 1012 జబ్బులకు పెంచిన జగన్. ఈ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిందే టీడీపీ పార్టీ. కోవిడ్ లాంటి పరిస్థితులలో కూడా పథకాలు ఆపని జగన్. రాష్ట్ర చరిత్రలో నేడు 11 సంవత్సరాలు పూర్తి చేసి 12వ సంవత్సరంలో అడుగుపెట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీకి డివిజన్ కోఆర్డినేటర్ నాయకులే పట్టుకొమ్మలు. ఎన్టీఆర్, ఇందిరాగాంధీ, రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు మొదలు పెడితే దానికి పెద్ద ఎత్తున అమలు పరిచింది జగన్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీకే జీవం లేని సమయంలో రాజశేఖర్ రెడ్డి ఊపిరిపోసి నిలబెట్టారు. జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన సడలని విశ్వాసంతో ఉన్న జగన్ 2014లోనే అధికారంలోకి రావాల్సింది, కానీ స్వల్ప తేడాతో దూరమయ్యాం. లోకేష్ను ఓడించి కుప్పంలో బాబుకు మెజారిటీ తగ్గించి గట్టి పోటీ ఇచ్చాం. అమరావతి ఉండదు అని ప్రచారం చేసిన విజయవాడ మరియు గుంటూరు కార్పొరేషన్లో గెలిచి చూపించాం. ఓర్పుకు నిర్వచనం జగన్. పొత్తులు లేకుండా పోటీ చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది. కలిసి ఉంటే కలదు సుఖం అని అన్నది పార్టీ సిద్ధాంతం. సీనియర్ ఐఏఎస్లు, మేధావుల మన్ననలు పొందిన జగన్. 151 సీట్లు అంటే ఎంత ప్రజాభిమానం ఉందో చెప్పనక్కర్లేదు. చంద్రబాబు వస్తే అభివృద్ధి అనేది అవాస్తవం. ప్రతి పేదవాడికి అండగా ఉన్నది జగన్ పార్టీ. చదువు లేక ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని అమ్మ ఒడి పథకం ప్రారంభం. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టింది జగన్ ప్రభుత్వమే. దేశంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కటే. అలాగే కోర్టు సభ్యులు, కార్పొరేటర్లు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, వీరందరికన్నా డివిజన్ కోఆర్డినేటర్లు, డివిజన్లో పనిచేసే నాయకులు అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ డివిజన్ అధ్యక్షులు ఒక్క ఎగలేరంటే కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. ఆ రోజు కర్నూలు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. దాన్ని కలిసి వెళ్తున్నామంటే అంతకుముందే ఒక 10-15 రోజుల క్రితం పెద్ద మనిషికి చెప్పడం జరిగింది. కార్లు ఆ రోజు ఫోన్ తీసుకుని రేపు పొద్దున్న 10 గంటలకల్లా కోఆర్డినేటర్ అని ఒక పేరు పెట్టి విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అందరికీ ఆ కోఆర్డినేటర్లు పదవులు 10 గంటలకల్లా ఆ టేబుల్ మీద రావాలి అని ఆదేశించినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనం రాజశేఖర రెడ్డి గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళ ఇద్దరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రాజశేఖర రెడ్డి గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, రెండు కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు బాగా దగ్గరుండి తెలుసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు అయితే అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఒక పండగ దినం, పర్వదినం. ఈ నాయకుడికి సంబంధించినటువంటి కాదు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు దమ్ము ధైర్యం ఉండేటువంటి కార్యకర్తల యొక్క బలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలోకి రావడం అనేటువంటి జరిగింది. రోజున
అనేక ఒత్తిళ్లు ఆనాడులో కాంగ్రెస్ లో ఉండి ఈ పార్టీలోకి రావాలని చూసేటువంటి వాళ్ళకి ఒత్తిళ్లు, ఇతరత్రా ఉండేటువంటి వ్యాపారస్తుల పైన ఆ రాజకీయ పార్టీల ఒత్తిడిని అధిగమించి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఉన్నామనేటువంటి చెప్పి దాంతోనే 11 సంవత్సరాల పాటు నిరంతరంగా పనిచేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చేయి కొట్టడమే కాకుండా ఆ రోజు చెప్పారు స్వామి చెప్పింది అన్నిటి కాచేటువంటి పద్ధతి రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈ కన్నీటిలోనే కొట్టుకుపోయి బంగాళాఖాతంలో కలుపుదామని చెప్పడం అనేది జరిగింది. దానికి 151 సీట్లు మనకు ప్రయత్నం చేసుకోవడం అనేటువంటి జరిగింది.